హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూటీ విత్ రివ్యూస్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి ఈ రోజు ఈ వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది అందరికి, లేడీస్ అందరికి చాలా 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 ఇంపార్టెంట్ విషయం అనమాట. సిటిఎం క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. బట్ దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయండి. ఇది అసలు ఎలా చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, అసలు దీని యొక్క యూజ్ ఏంటి అనేది మరి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. సిటిఎం అండి, సిటిఎం అంటే సి అంటే క్లెన్జింగ్, టి అంటే టోనింగ్, అండ్ ఎం అంటే మాయిశ్చరైజింగ్ అనమాట. దీన్ని సింపుల్ గా మనం ఈజీగా పిలుచుకోవడానికి బాగుంటుందని చెప్పేసి సిటిఎం అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఇదేంటంటే మనం డైలీ బయట ఎండల్లో కానీ ఆఫీస్ వర్క్స్ కానీ బయటకెళ్ళి వర్క్ చేసే ఉమెన్స్ అయితే ఇది డే బై డే యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేదు ఇంట్లోనే ఉండే వాళ్ళైతే కంపల్సరీగా వీక్లీ ట్వైస్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో క్లెన్జింగ్ అనేది ఏంటి అంటే మనం ఫేస్ ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసే స్టెప్ ని క్లెన్జింగ్ అంటామండి. దీంట్లో మనం బయట క్లెన్జర్స్ అనేవి చాలా దొరుకుతూ ఉంటాయి, లేదంటే ఇంట్లోనే మనకి తెలియకుండానే ఎన్నో రకాల క్లెన్జర్స్ అనేవి ఉంటాయండి. సో అవన్నీ కూడా ఇంకొక వీడియోలో ఎప్పుడైనా డిస్కస్ చేద్దాము. బట్ క్లెన్జింగ్ అంటే ఏంటి అంటే మనం ఫేస్ ని క్లీన్ చేసుకుంటాం కదా, లైక్ ఫేస్ వాషెస్ యూజ్ చేస్తాము, లేదా పాలని యూజ్ చేస్తూ మనం క్లెన్జింగ్ చేసుకుంటాము. ఇలా ఈ క్లెన్జింగ్ అనేది ఏంటంటే మన స్కిన్ పైన ఉన్న డర్ట్ ని అండ్ ట్యాన్ ని అండ్ ఇంకా మనం బయట తిరిగి వస్తాము. ఇప్పుడైతే మనకి ఎలాంటి పాండమిక్ సిచ్యువేషన్ బయట ఉందో కూడా అందరికీ తెలుసు. ఇలాంటప్పుడు మన స్కిన్ పైన ఉండే క్రిములని వాటన్నిటిని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవడం అనమాట. సో ఇది క్లెన్జింగ్ అంటే. క్లెన్జింగ్ అంటే మనం ఫేస్ ని క్లీన్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టోనింగ్ అండి. టోనింగ్ అంటే ఏంటంటే మనకి తెలుసు కదా మీకు, ఇప్పుడు సపోజ్ మనకి డెడ్ స్కిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. లిప్స్ పైన కావచ్చు అండ్ ఫేస్ పైన కావచ్చు, మన స్కిన్ పైన ఎక్కడన్నా సరే డెడ్ స్కిన్ అనేది ఫామ్ అవుతుందండి. అంటే అది మన స్కిన్ కి పట్టేసిన ట్యాన్ అంటాం కదా. సో ట్యాన్ అనేది ఎందుకు వస్తుంది, డెడ్ స్కిన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల స్కిన్ పైన ట్యాన్ అనేది వస్తుంది అనమాట. సో ఆ డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసుకోవడానికి మనం స్క్రబ్బింగ్ చేసుకుంటూ ఉంటాం. క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి. డైరెక్ట్ గా మనం స్కిన్ కి స్క్రబ్బింగ్ అయితే చేయకూడదు, ఎందుకంటే స్క్రబ్బింగ్ అనేది కొంచెం హార్ష్ గా ఉంటుంది, అది అందరికీ తెలుసు కదా. క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ లో ఉన్న పోర్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. అండ్ క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత స్టీమింగ్ చేసుకొని స్క్రబ్బింగ్ చేసుకుంటే ఇంకా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో టోనింగ్ అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ ని పోయి కొత్త చర్మం రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దాన్నే మనం ఈజీగా చెప్పుకోవాలి అంటే స్క్రబ్బింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజింగ్ అండి. మాయిశ్చరైజింగ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. మీరు క్లెన్జింగ్ చేసుకున్నారు, స్క్రబ్బింగ్ చేసుకున్నారు, మరి థర్డ్ స్టెప్ కూడా కంపల్సరీగా మీరు పాటించి తీరాలండి. మాయిశ్చరైజింగ్ మీరు ఒకవేళ ఫస్ట్ టూ స్టెప్స్ పాటించి థర్డ్ స్టెప్ పాటించకపోతే మాత్రం అప్పుడు మీ స్కిన్ అనేది డిహైడ్రేట్ అవుతుంది. అండ్ అలాగే మనకి బ్రేక్అవుట్స్ అంటే చిట్లిపోయే అంటే ఏంటంటే చిన్న చిన్న గీతలు లాగా వస్తాయి కదండి, బ్రేక్అవుట్స్ అంటారు దాన్ని, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనకి పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే మన స్కిన్ అనేది డ్రై అయిపోయిందండి. డ్రై అవడం వల్ల కూడా చాలా మందికి పింపుల్స్ వస్తాయి, ఇది ఎవ్వరికి తెలియని విషయము. అండ్ అలాగే మన స్కిన్ పైన ఉన్న పిహెచ్ లెవెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ పిహెచ్ లెవెల్ ఏంటంటే మన స్కిన్ ని డస్ట్ నుంచి, పొల్యూషన్ నుంచి కాపాడడానికి ఎంతో బాగా యూజ్ అవుతుంది. ఈ పిహెచ్ లెవెల్ గురించి మీకు ఒక డీటెయిల్డ్ వీడియో అనేది చేస్తాను. సో ఈ సిటిఎం అనేది ఏంటంటే మన డైలీ లైఫ్ లో ఒక పార్ట్ అనమాట. ఎవరైతే స్కిన్ అందంగా ఉండాలి అండ్ నిగనిగలాడుతూ ఉండాలి, ఎప్పుడు కాంతివంతంగా ఉండాలి అంటే తెల్లగా ఉంటేనే అందమైన చర్మం కాదండి, అలానే నల్లగా ఉన్న వాళ్ళందరూ అందంగా లేరని కాదు. ఎవరైతే ఇలాంటి బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళ ఎప్పుడు కూడా స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ గా ఉంటుందండి. సో మరి ఇలాంటి స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు ఎటువంటి స్కిన్ టోన్ స్కిన్ కలర్ లో ఉన్నా గానీ మీరు ఎప్పుడు కూడా హెల్దీ స్కిన్ ని పొందొచ్చు అనమాట. బేసిక్ సిటిఎం అనేది మనకి 2 డేస్ కి ఒకసారి అయితే బయట పొల్యూషన్ లో తిరిగే వాళ్ళు చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వాళ్ళైతే కనీసం వీక్లీ ట్వైస్ అయినా సరే చేసుకోవాలండి. సో మరి ఈ సిటిఎం గురించి బ్రీఫ్ గా అండ్ డీటెయిల్డ్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశానండి. అండ్ ఇంట్లో మనకి తెలియకుండానే సిటిఎం లో క్లీనర్స్ గానీ, స్క్రబ్బర్స్ గానీ అండ్ మాయిశ్చరైజర్స్ గానీ చాలా ఉంటాయి. వీటి గురించి అయితే ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. అండ్ అలాగే మన స్కిన్ పైన ఉన్న పిహెచ్ లెవెల్ గురించి కూడా
ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో మన స్కిన్ పైన ఉన్న పిహెచ్ లెవెల్ వచ్చేసి 7 వరకు ఉండాలన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడైతే చెప్తే అర్థం కాదు, ఇంకొక వీడియోలో అయితే మీకు బ్రీఫ్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మరి మీ అందరికీ కూడా ఈ సిటిఎం ఎందుకు ఇంపార్టెంట్ అనేది అర్థమయ్యే ఉంటుంది. సిటిఎం అనేది మన స్కిన్ హెల్దీగా, బ్రైట్గా, గ్లోగా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. మరి ఈరోజు వీడియో అయితే ఇదండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్లో మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను మరి, నేను మీ సుధా. బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.